హాయ్ అండి, నమస్తే. మీనా 21వ భాగం. ఆ రాత్రంతా బాగా ఆలోచించిన నేను మర్నాడు మామయ్య ఇంటికి నాతో పాటు రాజుని తీసుకువెళ్లకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. అది అన్నగారికి ఎదురు చెప్పలేదు. దాని మొహమాటం నాకు తెలుసు. రాజుని తీసుకెళ్ళకపోతే కృష్ణకి ఆగ్రహం వచ్చే మాట నిజమే, కానీ అది భరించడానికి నేను సిద్ధమయ్యాను. నా ప్రాణమిత్రురాలిలా అయిన రాజు కోసం ఎవరు ఏమన్నా నేను కిమ్మనకుండా ఊరుకోవడానికే నిశ్చయించుకున్నాను. రాజును చూసిన ముహూర్తం ఎలాంటిదో కానీ మా మధ్య స్నేహబంధం నానాటికే బలపడుతుంది. అది కూడా నాతో సమంగా సుఖంగా ఆనందంగా ఉండాలనే కాంక్షకి నేను లొంగిపోసాగాను. సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్ అని చెప్పిన వాళ్లకు మనసారా అంజలి ఘటించి నిజం సుమ అని ఒప్పుకోవాలి అనిపిస్తోంది. మర్నాడు మధ్యాహ్నం అయింది. అమ్మకి జ్వరం జలుబు కాస్త తగ్గాయి. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు. ఈరోజు రేపు కూడా బాగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పాడు. అక్షరాల ఆయన సలహాని అమలుపరిచే అమ్మ నిద్రపోతుంది. ఆవిడ గది తలుపులు చేరవేసి ఉన్నాయి. రాజు భోజనాల గదిలో కూర్చుని తను ఈ మధ్య కొత్తగా నేర్చుకుంటున్న స్వెటర్ అల్లుతోంది. పనంతా అయిపోవడం వల్ల తాయారమ్మ వంటింటి గుమ్మ మీద తలాంచి పడుకుని కునుకు తీస్తుంది. నాన్నగారు ఎలాగూ ఇంట్లో లేరు, అందువల్ల నేను మెల్లగా ఇంట్లో నుంచి జారుకోవడం ఎవ్వరూ గమనించలేదు. నేను మామీ ఇంటికి వచ్చేసరికి అప్పటికే కృష్ణ వచ్చేశాడు. వరండాలో కుర్చీలో కూర్చుని పేపర్ చూస్తున్నాడు. గేటు తెరవగానే అతన్ని చూసిన నేను గబగబా పరిగెత్తినట్టుగా వెళ్ళి వరండా మెట్లెక్కుతూ ఆలస్యం చేశానా, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అన్నాను. ఇప్పుడే రాజేది అన్నాడు. రాలేదు. రాలేదు ఎందుకని? అతని ముఖంలో ఆగ్రహం పైకి రావడం నేను గమనిస్తూనే ఉన్నాను. దానికి రేడియో స్టేషన్లో రికార్డింగ్ ఉంది, అక్కడికి వెళ్తోంది అన్నాను. కృష్ణ కొత్త విషయం వింటున్నట్లుగా చూశాడు. ఇంతలో లోపలికి నా మాట వినిపించింది కాబోలు. మామీ గబగబా బయటకు వచ్చింది. చాలా రోజులకి వచ్చినందుకు ఆవిడ్ని మర్చిపోయాను అని నిష్ఠూరం వేసింది. కుశల ప్రశ్నలు వేసింది. కృష్ణ ఇంత క్రితమే వచ్చాడని, మీనా లేదా అని అడిగితే అసలు వస్తుందని నాకు తెలియదు అన్నాను. వస్తుంది బహుశా అని అతను ఎదురు చూస్తుంటే లోపలికొచ్చి కూర్చోమని ఆహ్వానించానని చెప్పింది. ఆవిడ మాట్లాడుతూనే మధ్య మధ్య కుతూహలంగా కృష్ణవైపు చూడసాగింది. మామీ నన్ను చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళింది. అప్పటికే అక్కడ స్టవ్ మీద కాఫీ నీళ్లు మరుగుతున్నాయి. పక్కన స్టీల్ గిన్నెలో దోశల పిండి తడిపుంది. మామీ నా చెయ్యి పట్టుకుంటూ రహస్యంగా అడిగింది, ఎవరు మీరు? మీనాకి మీరేమవుతారు అని అతన్ని అడిగితే ఫ్రెండ్ని అని జవాబిచ్చాడు. ఎలాంటి ఫ్రెండ్ అతను? ఆవిడ కుతూహలానికి నాకు నవ్వొచ్చింది. అప్పుడు మీ ఇంటి అడ్రస్ ఇచ్చి ఉత్తరాలు రాశానే అతను అన్నాను. మామి అర్థమైంది అన్నట్లు తలపంకించింది. నేను బయటకు వచ్చాను. ఆలోచనగా బయటికి చూస్తున్న కృష్ణ నా వైపు తిరిగాడు. అన్నయ్య ఊరు నుండి వస్తే ఒక్క నిమిషం మాట్లాడే తీరుబడి కూడా లేకుండా అయిపోయిందన్నమాట రాజుకి అన్నాడు. అతని కంఠంలో చిరుకోపం నిష్ఠూరం ప్రతిధ్వనించాయి. ప్లీజ్ దాన్నేమి అనకు, దానికి అసలు నువ్వు వచ్చినట్లే తెలియదు, నేను చెప్పలేదు అన్నాను. కృష్ణ అదా సంగతి అన్నట్టు చూశాడు. ఈ రాత్రికి వెళ్ళిపోతున్నావా అని అడిగాను. మళ్ళీ రేపు రాజుని ఎక్కడ తీసుకురమ్మంటాడో అనే భయంతో ఈ పూట వెళ్ళిపోవాలి. నా ప్రయాణం ఆపుకునేటందుకు సాధ్యం కాదు. నువ్వు రాజుని రేపు కానీ ఎల్లుండి కానీ ట్రైన్ ఎక్కించి నాకు టెలిగ్రామ్ ఇవ్వు, బెజవాడ వచ్చి నేను తీసుకువెళ్తాను. నేను పంపను. పంపనని నిన్ననే చెప్పాను. ఆ మాట మీద ఏక తర్కం వద్దు అన్నాను, నా మొండితనం అంతా కంఠంలో కనిపింపజేస్తూ. కృష్ణ విసురుగా చూశాడు. అతనిలో ఉవ్వెత్తుగా లేచిన కోపం బలవంతంగా దిగమింగినట్లు ముఖమే చెబుతోంది. నేను మీ ఇంటికి రాననే కదూ ఈ ధైర్యం అన్నాడు. అదే నేను ఎన్నోసార్లు అడగాలి అనుకున్నాను. అవును నిజమే, అదే నా ధైర్యం. నువ్వు మా ఇంటికి ఎందుకు రావు? నేను ఇప్పుడు ఇక్కడికి గతాన్ని తవ్వుకోవడానికి రాలేదు. ఎప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం నాకుందిగా. అసలు విషయం ఏమిటో తెలిస్తే నేను పెట్టుకున్న కొన్ని కొన్ని ఆలోచనలు విరమించుకుంటానేమో. మీ అమ్మకి నాకు ఈ వైరం ఎందుకు ఏర్పడిందో మామయ్య నీకు ఎప్పుడూ చెప్పలేదా? చెప్పలేదు. మా అమ్మతోనే నీకు వైరం? విచిత్రంగా చూశాను. అవును, కొంత కొంతమందికి ప్రాణస్నేహం కలిసినట్లే కొంతమందికి బద్ధవైరం ఏర్పడుతుంది. నిజం చెప్పాలంటే మీ అమ్మకి నాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ విషయం నువ్వు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవడం మంచిది. నా మనసు చేదు పదార్థం తిన్నట్లుగా వెగటుగా అయింది. కృష్ణ ధోరణి చూస్తూ నాలో ఉన్న భ్రమలేవో ఛేదించాలన్నట్లుగా ఉంది.
కృష్ణ ఇంత నిర్మోహమాటంగా మీ అమ్మ నేను ప్రత్యర్థులు అన్నట్టు మాట్లాడడం నాకు ఎలాగో అనిపించసాగింది. కృష్ణ సీరియస్గా అన్నాడు, మీనా, నువ్వు నెమ్మలూరు రావడంతో మన కుటుంబాల మధ్య పూర్తిగా తెగిపోయింది అనుకున్న బాంధవ్యం మళ్ళీ ముడిపెట్టినట్లయింది. నీ రాక వల్ల ముఖ్యంగా అమ్మకి ఎంత సంతృప్తి ఆనందం కలిగాయో చెప్పలేను. ఆ కృతజ్ఞతతోనే నువ్వు చేస్తున్న ఈ హఠమంతా భరిస్తున్నాను అన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు మా ఇంటికి వచ్చావు కాబట్టి రాజుని మీ ఇంటికి తీసుకువెళ్ళి 4 రోజులు ఉంచుకోవాలి అన్న నీ తహతహ నాకు అర్థమైంది. సరే, తీసుకెళ్ళావుగా, సరికి సరి అయిపోయింది. రాజు విషయంలో నీతో తర్కం పెట్టుకోవాల్సిన అవసరం నాకేమీ లేదు. నువ్వు నిజంగా పంపనంటే నేను సరాసరి మీ ఇంటికే వచ్చి దాన్ని తీసుకువెళ్ళగలను. కానీ నిన్ను మావయ్యని బాధ పెట్టడం నా అభిమతం కాదు. ఇది నువ్వు నా బలహీనతగా మాత్రం తీసుకోవద్దు అని నా మనవి. ఆ ముఖంలో కనిపిస్తున్న తీవ్రతకి, అతని మాటల వెనుక ప్రతిధ్వనిస్తున్న నిర్మోహమాటమైన హెచ్చరికలకి నేను క్షణంసేపు నిజంగానే తికమక పడ్డాను. కృష్ణ నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు, నువ్వు దయుంచి సాధ్యమైనంత త్వరలో రాజుని పంపించేస్తే నేను కృతజ్ఞుణ్ణి. నీ మేలు ఎప్పుడూ మర్చిపోను. ఆ తర్వాత మేము ఎక్కువసేపు కూర్చోలేదు. కృష్ణ వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు రాజుని వెంటనే పంపించేయమని ఇంకోసారి గట్టిగా హెచ్చరించాడు. మామి టిఫిన్ చేసి నన్ను లోపలికి పిలిచింది. కృష్ణ అప్పటికే వెళ్ళిపోయాడో నేను చెప్పగానే తెల్లబోయింది. టిఫిన్ తినకుండా అతన్ని పంపించినందుకు నన్ను మందలించింది. తను అవి తయారు చేయటం ఆలస్యం అయిపోయిందేమోనని నొచ్చుకుంది. మామి బలవంతం మీద నేను తప్పనిసరిగా టిఫిన్ తిని కాఫీ తాగి బయలుదేరాను. మామి ఇంటి నుంచి వస్తుంటే నాకు ఎలాగో అనిపించసాగింది. నేను చేస్తున్న ఈ పని ఇటు నాన్నగారికి అటు కృష్ణకి ఇద్దరికీ ఏమాత్రమూ ఇష్టంగా లేదని స్పష్టంగా తెలిసిపోతుంది. ఎన్నడూ లేనిది ఈరోజు కృష్ణ మాటల్లో ఒక రకమైన తిరస్కారం నా గుండెలు పిండుతున్నట్లుగా అనిపించసాగింది. రాజు శ్రేయస్సుని మనస్ఫూర్తిగా కోరుకున్న నాకు వీళ్ళ అభిప్రాయ భేదాలకు లక్ష్య పెట్టవలసిన అవసరం లేదని, నిర్లక్ష్యంగా ఊరుకోమని నా మనసు పదే పదే సలహా ఇస్తోంది. ఆ సలహా పాటించడం మినహా వేరే గత్యంతరం తోచలేదు నాకు. నీళ్ళల్లో దిగే ముందు లోతు గురించి ఆలోచన ఉండాలి. తీరా దిగిన తర్వాత ఇంక భయం దేనికి? నేను ఇంట్లో అడుగు పెట్టేసరికి సారథి ముందు హాల్లో కూర్చుని కనిపించాడు. ఇదివరకు అతను మా ఇంటికి రావడానికి ఒకవేళ అంటూ ఉండేది. అతనికి ఎంత స్వతంత్రం ఉన్నా ముందు ఫోన్ చేసి తను వస్తున్నాను అని తెలియచేస్తే కానీ వచ్చేవాడు కాదు. ఈ మధ్య ఆ సభ్యతకి తిలాంజలి వదిలినట్లున్నాడు. ఎప్పుడంటే అప్పుడు అతనికి రావాలి అనిపించిన క్షణంలో తన ఇంటికి వచ్చేస్తున్నట్టుగా వస్తున్నాడు. అమ్మకి నాన్నగారికి ఇది సహజంగానే కనిపించుండొచ్చు, కానీ నాకు మాత్రం సారథి రాకకి వేరే కారణం కనిపించసాగింది. అతను మా ఇంటికి వచ్చి చాలాసేపు అయినట్లుగా అతనికి ఎదురుగా టీపై మీద ఉన్న యాస్ట్రేలో పడి ఉన్న సిగరెట్ పీకలే సాక్ష్యం చెబుతున్నాయి. బయట నుండి లోపలికి అడుగుపెట్టి అక్కడ అతన్ని చూడగానే ఒక క్షణం ఆగిపోయిన నన్ను నకసిక పర్యంతము యగాదిగా చూశాడు. ఆ చూపులకి నాకు కంపరం పుట్టి ఒళ్ళంతా ముళ్ళుగుచ్చుకున్నట్లుగా అయింది. నేను అతన్ని పలకరించలేదు. అసలు అతన్ని చూడనట్లే ముఖం తిప్పుకుని లోపలకు వెళ్ళిపోయాను. లోపల గదిలో అడుగుపెట్టిన నా దగ్గరికి రాజు ఆదుర్దాగా వచ్చింది. వదిన, ఎక్కడికి వెళ్ళావు? ఆయన వచ్చి చాలాసేపు అయింది. నేను గయ్యమన్నట్టు లేచాను. ఎక్కడికి వెళ్తే నీకెందుకు? అన్నీ నీకు విన్నవించుకోవాలా? రాజు, హద్దు మీరి ప్రవర్తించావంటే బాగుండదు, వెళ్ళవతలకి అన్నాను. చిచ్చి, అడగవలసిన అమ్మ నాన్న ఏమీ అనకపోయినా మధ్యలో మీ అందరికీ సంజాయిషి చెప్పలేక చచ్చిపోతున్నాను అంటూ వీసుక్కున్నాను. నేను ఎవరిని ఉద్దేశించి కావాలని బిగ్గరగా ఈ మాటలన్నానో ఆ వ్యక్తి వినే ఉండాలి. బిత్తరపోయిన రాజు నోట మాట రాని దానిలా నిశ్చేష్టురాలైనట్లు చూడసాగింది. చూస్తూ ఉండగానే దాని కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. చిన్నపోయిన దాని ముఖం చూడగానే నా మనసు రెపరెపలాడింది. వెంటనే సైగ చేసి రహస్యంగా ఏదైనా చెప్పాలనుకున్నాను. కానీ ఇంతలో సారథి దూసుకొచ్చినట్లుగా గదిలోకి రావడంతో ఆగిపోయాను. అనవసరంగా ఆ అమ్మాయి మీద విరుచుకుపడతావు ఎందుకు? ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే తప్పేమిటి? నేను అడుగుతున్నాను ఇప్పుడు. వేళ కానీ ఈ వేళప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇది అడిగే హక్కు అధికారం ఆ అమ్మాయికి లేకపోతే నాకున్నాయిగా. నాకు వెంటనే నోట్లో నుంచి ఎలాంటి మాట రాలేదు. సారథి ఇలా రంగంలోకి దిగి నన్ను నిలదీస్తాడు అని అనుకోలేదు. మా మాటలకి దూరంగా ఉన్న గదిలో పడుకుని ఉన్న అమ్మకు మెలకు వచ్చినట్లుంది. ఏమిటే మీనా, ఎవరా మాట్లాడేది అంటూ నీరసంగా పిలిచింది. నేను సారథి వంక ఎర్రగా చూసి అతని మాటలకు జవాబు చెప్పవలసిన అవసరం లేనిదానిలా అక్కడ నుండి వచ్చేశాను. అమ్మ గదిలోకి వస్తూనే ఫిర్యాదుగా అన్నాను, చూడు మమ్మీ, రాజు అల్లుతున్న స్వెటర్కి పింక్ కలర్ పూలు అయిపోవచ్చింది అంటే ఊరికే కూర్చున్న నేను అది దొరుకుతుందేమో తెద్దామని అలా బజారుకు వెళ్ళాను. ఇంతలో సారథి వచ్చాట.
నీ రాగానే వీధి వాకిట్లో నిలబెట్టి ఎక్కడికి వెళ్ళావు అంటూ నిలదీస్తున్నాడు. అడిగినందుకు కాదు మమ్మీ, ఆ అడగడంలో ఏమిటో ద్వంద్వార్థం. నేనేదో తప్పు పని చేస్తుంటే పట్టుకున్న పెద్ద మనిషిలా మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు మండింది. అందుకని నేను ఎక్కడికి వెళ్ళింది నీకు అనవసరం అని చెప్పాను. అమ్మ నా వంక కోపంగా చూసింది. మందలింపుగా అంది, నీకు బొత్తిగా బుద్ధి అనేది లేదే మీనా, అతనితో మాట్లాడే తీరేనా అది? ఒకవేళ ఎప్పుడూ ఎక్కడికి ఒంటరిగా వెళ్ళవు కాబట్టి అలా అడిగాడేమో, అందులో తప్పే ఉంది. కాస్త మెల్లగా సమాధానం చెప్పుకోవద్దు, నీకెప్పటికొస్తుందో జ్ఞానం. నాకు అర్థం కాకుండా ఉంది. కంచంలో అన్నీ అమర్చి పెట్టడం కష్టం కానీ తన్నుకోవడం ఎంతసేపే? ఏడి అతను ఇలా పిలు అంది. నేను ముఖం తిప్పుకుని నిలబడ్డాను. పిలవ్వు, నీ మొండితనంతోనే ఎప్పుడూ నా పేకల మీదకి తెస్తావు. రాజు రాజు అంటూ కేకలు పెట్టింది. రాజు నిశ్శబ్దంగా గదిలోకి వచ్చింది. సారథిని ఇలా రమ్మను, నేను పిలుస్తున్నాను అని చెప్పు. ఆయన లేరు, వెళ్ళిపోయారు చిన్న గొంతుకతో అంది రాజు. వెళ్ళిపోయాడా? అమ్మ ముఖంలో చెప్పలేనంత ఆవేదన కనిపించింది. ఒకసారి నీరసంగా వెనక్కి దెళ్ళకి జారకిలు పడింది. కర్మ రామ రామ, ఒక్కరోజు ఒంట్లో బాగోలేకపోతే ఏదో ఒకటి జరగక మానదు కదా. సాధ్యమైనంత త్వరలో ఆ మూడుముళ్ళు వేయించేస్తే కానీ నా వేదన తగ్గదు. అప్పుడు కానీ కంటి నిండా నాకు నిద్ర రాదు అంటూ నిట్టూర్పు విడిచింది. ఇంకా అక్కడే నిలబడి ఉన్న నన్ను చూసి శివమేత్తిని దానిలా అరిచింది. సిగ్గు లేకుండా దిష్టిబొమ్మలా నా ఎదుటి నిలబడ్డావే, పోవదలకి చేసావుగా ఘనకార్యం. నేను చచ్చిన తర్వాత కానీ నా ఈ తాపత్రయం ఏమిటో ఎవరికోసమో నీకు తెలిసి రాదు. నీకు జ్ఞానం రావడం ఈ జన్మకు నేను చూడను. నేను మెల్లగా యువతలకు వచ్చేశాను. కొద్దిసేపు అయిన తరువాత నా గదిలోకి వచ్చాను. అక్కడ రాజు నా టేబుల్ మీద అవి ఇవి సర్దుతోంది. ఆ సర్దడం కేవలం నెపమని చీర కొంగుతో అది కళ్ళు తుడుచుకోవడంతోనే నాకు అర్థమైంది. రాజు దగ్గరగా వచ్చి భుజాల చుట్టూ చెయ్యి వేశాను. అది నా చెయ్యి వదిలించుకుని దూరంగా వెళ్ళింది. అక్కడ అంత క్రితం నేను విడిచిపడేసిన చీర మడత పెట్టసాగింది. నేను దగ్గరకు వెళ్ళి ఆ చీర లాక్కున్నాను. నా మీద కోపం వచ్చిందా అన్నాను. రాజు నా వైపు శాంతం తిరగకుండానే హఠాత్తుగా అనేసింది, వదిన నేను వెళ్ళిపోతాను, వచ్చి చాలా రోజులైంది. నేను రాజుని బలవంతంగా చేయి పట్టి మంచం మీద కూర్చోబెట్టాను. జరిగిందంతా క్లుప్తంగా చెప్పాను. రాజు సంభ్రమంగా చూసింది. అన్నయ్య వచ్చాడా? అదేమిటి, నాకు చెప్పనేలేదే. చెబితే జరిగేదేమిటో నీకు తెలుసుగా. అయితే ఈరోజు నిన్న నువ్వు రహస్యంగా ఇలా పారిపోయింది అన్నయ్యను కలుసుకోవడానికా? అవునన్నట్లు తల ఊపాను. రాజేశ్వరి నా వైపు చూస్తూ కుతూహలంగా నవ్వింది. బాగుంది, నువ్వు ఇంకెవరినో కలుసుకోవడానికి వెళ్తున్నావని సారథి అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు. రాజు హఠాత్తుగా నా రెండు చేతులు పట్టుకుంది. వదిన, ఇంత క్రితం నువ్వు లేనప్పుడు ఏం జరిగిందో తెలుసా? అత్తయ్య నిద్రపోతుందా? సారథి వచ్చాడు. నీకోసం ఇల్లంతా గాలించాను, నువ్వు కనిపించలేదు. నువ్వు లేవని చెప్పినా అతను వెళ్ళిపోలేదు, కూర్చున్నాడు. నన్ను పిలిచి మంచినీళ్ళు కావాలి అని అడిగాడు, తీసుకువెళ్ళి ఇచ్చాను. మీనా ఎక్కడికి వెళ్ళిందో నిజంగా నీకు తెలియదా అని మరీ మరీ అడిగాడు. నిజంగా తెలియదు అని చెప్పాను. నన్ను కూర్చోమని, నాతో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అన్నాడు. నేను కూర్చున్నాను. మిమ్మల్ని ఒక సాయం కోరతాను, చేసి పెడతారా అన్నాడు. నా వల్ల ఏదైతే చేస్తాను అన్నాను. ఈ మధ్య మీనా ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. ఆ అమ్మాయి మనసులో ఇంకెవరో ఉన్నారని నా అనుమానం. నా ఈ అనుమానం నిజమో అబద్ధమో దయుంచి మీరు నిర్ధారణ చేసి చెప్పాలి అన్నాడు. నాకు గాభరా వేసింది. ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. ఈ ఒక్క సాయం మీరు నాకు తప్పక చేయాలి. మీ మేలు ఆజన్మాంతం మర్చిపోను. నేనేమి చెల్లని కాణిని కాదు మీనాని బలవంతంగా అంటగట్టుకోవడానికి అన్నాడు. నేను చూస్తాలేండి అనే వరకు వదలలేదు. పైనుంచి ఈ సంగతి మీనాకి కానీ కృష్ణవేణమ్మ గారికి కానీ తెలియనివ్వద్దు. ఈ రహస్యం మన ఇద్దరి మధ్యనే ఉండనివ్వండి. ఉంచుతాను అని నాకు ఒట్టేయండి అంటూ చేయి చాచాడు. నేను ఒట్టువేయలేదు కానీ తెలుసుకుంటాను అని మాటిచ్చాను. గబగబా ఊపిరి పీల్చుకోకుండా ఒక గుక్కలో చెప్పినట్లు చెప్పేసింది. నేను చాలా కొత్త విషయం వింటున్నట్లు దిగ్భ్రమగా చూశాను. ఓ పక్క రాజు ఇలా నిష్కల్మషంగా చెప్పినందుకు సంతోషం కలిగింది. ఇంకో పక్క సారథి అలా రాజుని అడిగినందుకు ఒళ్ళు మండింది. ఈ అనాగరితకి అలవాటు పడిన వాళ్ళు ఇంతే, సూటిగా ఏది అడగలేరు అనిపించింది. రాన్నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాను, ఇంకే మరి, నా ఫ్రెండు మీ అన్నయ్య అని చెప్పేయి అన్నాను. ఛా, అదేం మాట వదినా, మా అన్నయ్య నీకు పరాయివాడా? మీ ఇద్దరి మధ్య కూడందే ఉంది? రాజముఖం అంతలోకే చిన్నబోయింది. ఏమిటో, మన రెండు కుటుంబాలకి ఎందుకు పడదో తెలియదు కానీ
లేకపోతే నువ్వు అన్నయ్య మేనత్త మేనమామ బిడ్డలు కాదా? మేనత్త మేనమామ బిడ్డలు సరదాగా చదువుగా ఉండడం లోకంలో జరిగే సంగతేనయ్యే. వదిన, అన్నయ్య ఇక్కడికి వచ్చి కూడా నన్ను చూడకుండా వెళ్ళిపోయాడే, నా మీద కోపం రాలేదు కదా? ఆహా, అదేం కాదు, నిన్ను ఉత్తరం రాయమన్నాడు, మళ్ళీ నెలాఖరికి వస్తాట అన్నాను. రాజుకి నా మాటల్లో కృష్ణ దాన్ని పంపమని ఒత్తిడి చేసిన సంగతి చెప్పనే లేదు. ఆ రాత్రి నేను పడుకున్నాను. రాజు ఇంకా పడుకోవడానికి రాలేదు. అమ్మ గదిలో ఏదో పనిచేస్తోంది. ఇంతలో తాయారమ్మ అమ్మాయి గారు వక్క పలుకుంటే పెడుదురు అంటూ నా గదిలోకి వచ్చింది. నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఎప్పుడూ వక్క తినను, ఇది ఆవిడకి తెలుసు. ఆవిడొచ్చింది వక్క పలుకు కోసం కాదు అని నాకు తెలిసింది. ఆవిడ నా మంచం దగ్గరికి వచ్చే ముందు మళ్ళీ గుమ్మం దగ్గరకు వెళ్ళి ఓసారి అటు ఇటు బయటకు తొంగి చూసి మరీ వచ్చింది. ఆవిడ ఈ ధోరణి నాకు తెలిసిందే. అతి ముఖ్యమైన రహస్యం ఏదో చెప్పడానికి వచ్చింది అని గ్రహించాను. ఏమిటి అని అడిగాను. కంఠం తగ్గించి నా ఒక్కదానికి వినపడేటంత మెల్లగా చెప్పింది. అమ్మాయి గారు, పెద్దదాన్ని చెబుతున్నాను, నా మాట ఎప్పుడూ అసత్యం కాదు. మీరు పాముకి పాలు పోస్తున్నారు అంది కళ్ళు తిప్పుతూ. అంటే అన్నాను. మీరు నా మాట విని తక్షణం ఆ రాజేశ్వరిని ఇంట్లో నుంచి పంపించేయండి అంది. ఏమైంది? ఏమైంది అని ఇంకా మెల్లగా అడుగుతున్నారు, కొంపలు అంటుకుపోతుంటే. అసలు విషయం ఏమిటో చెప్పండి. విసుక్కోకండి మరి, పెద్దముండని మీ ఉప్పు పులుసు తిన్న విశ్వాసం ఉంది కాబట్టి ఇలా చెబుతున్నాను. మధ్యాహ్నం మీరు అలా బజారుకు వెళ్ళారా? అల్లుడు గారు వచ్చారు. కునుకు తీద్దామనే గడప మీద తలపెట్టుకుని పడుకున్నానే కానీ కంటికి నిద్ర పట్టలేదు. అల్లుడు గారు మీరు లేరంటే వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోలేదు. పోనీ మీకోసం చూస్తున్నారేమో అనుకుంటే ఏ పుస్తకం అప్పుచ్చుకొని కూర్చోవచ్చా? అదీ లేదు. ఆవిడ గారిని మంచినీళ్ళు కావాలి అని అడిగారు. మంచినీళ్ళు తీసుకువెళ్ళిన మహాతల్లి ఎంతకీ రాదే, నేను నిద్రపోతున్నాను అని అనుకుంది కాబోలు. ఏం చేస్తుందో చెప్పమా అని మెల్లగా లేచి వెళ్ళి చూశాను. ఇద్దరూ ఏమిటో మాట్లాడుతున్నారు. అల్లుడు గారు ఏమిటో కానీ చేయి చాచి ఒట్టువేయమంటున్నారు. ఈ కులుకులాడి వగలపోతూ తలతిప్పుతోంది. చేయి తిప్పుతూ కంఠం తగ్గించి అతి రహస్యంగా చెబుతున్న ఆవిడ ధోరణికి నాకు పక్కుమని నవ్వొచ్చింది. కానీ ఎలాగో నిగ్రహించుకున్నాను. ఆవిడ ఏ ఉద్దేశంతో ఈ సమాచారం నాకు చేరవేసిందో ఆ అర్థం నా మనసుని మెరుపులా పసిగట్టేసింది. రాజేశ్వరి ఈ మధ్య మరీ ఆవిడ కంట్లో నలుసులా అయింది. ఇన్నాళ్ళు స్వామిభక్తి పరాయణతతో అమ్మ మనసు గెలుచుకుని ఆవిడ దగ్గర తను మినహా ఇంకెవ్వరూ అలాంటి స్థానం సంపాదించుకోలేరని అతిశయంగా ఉంటూ వచ్చిన ఆవిడకి రాజేశ్వరి రాక గొడ్డలి పెట్టయింది. రాజేశ్వరి నిజంగా దిక్కు మొక్కు లేని పిల్లని ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుందని ఆవిడ భయం. వయసు ఉడిగిపోతున్నా ఈ దినాల్లో చాకరీ అంతగా చేయలేని తనని రాజేశ్వరి ఆసరాగా చూసుకుని అమ్మ ఎక్కడ వెళ్ళగొడుతుందోనని ఆవిడికి మనసులో శంక ఏర్పడింది. దానితో తన ప్రత్యర్థిగా భావిస్తున్న రాజు మీద ఆవిడ చిటపటలాడసాగింది. పరధ్యాసగా ఆవిడ నన్ను చెయ్యి మీద తడుతూ, అమ్మాయి గారు మీరు అమాయకులు, మీ క్షేమం కోరి చెబుతున్నాను, అన్యదా భావించకండి సుమా అంది. అబ్బెబే, అదేం కాదు. రాజేశ్వరి ఇంత నమ్మక ద్రోహం తలపెట్టినందుకు నాకే మతిపోయినట్లుగా ఉంది. అయినా నా కాబోయే భర్త కదా, సారథికి కూడా ఇదేం బుద్ధి చెప్పండి. అమ్మమ్మ అంత మాట అనకండి, అల్లుడు గారినంటే నేను ఊరుకోను. ఎంతైనా మగవాళ్ళు, వాళ్ళకి కాస్తో కూస్తో చపలత్వం ఉంటుంది. మరి మన సొమ్మును జాగ్రత్త చేసుకునే నైపుణ్యం మనకీ ఉండాలి. సారథి తరపున వకాల్త పుచ్చుకున్నట్టు మాట్లాడింది. నేను ఆవిడ చేతులు పట్టుకుని ప్రాధాన్యపడుతున్నట్లుగా అన్నాను. తయారమ్మ గారు, మీరంటే నాకు ఎక్కడ లేని గౌరవం ఉంది. అమ్మ మాట మీద కూడా లేని గురి మీ మాట మీద ఉంది. ఇక నుండి మీదే భారం. సారథిని రాజుని ఓ కంట కనిపెట్టి చూస్తూ ఉండండి. అమ్మకి ఇప్పుడప్పుడే ఏమీ చెప్పొద్దు, మీకు తెలుసుగా. మమ్మీకి మనం రాజు మీద ఏం చెప్పినా చెవికెక్కదు. సమయం చూసుకుని పట్టుబడేలా చేసి ఆ దుర్బుద్ధి కళ్ళతో చూడమని చూపిద్దాం. అప్పుడు అమ్మ రాజుని ఇంట్లోంచి బయటకి గంటకు తప్పదు అన్నాను. తాయారమ్మ ముఖం చింపిరి చాటలా అయింది. అలాగే అలాగే, మీరన్నది నిజమే సుమా. ఎన్ని చెప్పినా లాభం ఉండదు, కళ్ళతో చూసేలా చేయాలి. మీరు కూడా ఆ పిల్లని ఓ కంట కనిపెట్టుండండి అంటూ హెచ్చరించింది. చూడకుండా ఉంటానా? ఎంత మోసం, ఎంత నాటకం. పళ్ళు నూరుతూ ఆగ్రహం చూపించాను. తిన్నంటి వాసాలు లెక్క పెట్టడం అంటారు ఇదే కాబోలు అన్నాను. సరిగ్గా అంతేనండి అంటూ వెళ్ళిపోయింది. అమ్మ తాయారమ్మ, చెప్పుడు మాటలు వినేవాళ్ళు ఉండాలి కానీ నీలాంటి వాళ్ళు కొంపలు తీస్తారు కదా అనుకున్నాను. పై సంఘటన జరిగిన తరువాత దాదాపు 15 రోజుల పాటు సారథి మా ఇంటికి రాలేదు. అతనికి బాగా కోపం వచ్చినట్లు ఇంట్లో అందరికీ తెలిసింది.
ఈ విషయంలో అమ్మ నా మీద నేరం మోపుతూ నాన్నగారికి ఇచ్చిన ఉపన్యాసం వినితీరాల్సింది. పిల్లలకి క్రమశిక్షణ అలవడాలంటే తల్లిదండ్రులిద్దరూ సమానమైన బాధ్యతతో ప్రవర్తించాలట. భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి ఇంగిత జ్ఞానం లేకపోయినా పిల్లలు ఇష్టం వచ్చిన వేషాలు వేస్తారట. భోజనాల దగ్గర ఆవిడ నా మీద మండిపడుతూ నాన్నగారికి అరగంట సేపు ఇచ్చిన లెక్చర్ యొక్క సారాంశం ఏమిటంటే, ఇదంతా నాన్నగారి అలసు వల్ల వచ్చిన అనర్థమట. ఆయన అండ చూసుకునే నేను ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నానంట. నాన్నగారు ఎప్పట్లాగానే భోజనం చేస్తూ మౌనంగా ఇదంతా విన్నారు. మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు మాత్రం విన్నావా అన్నట్టు నా వైపు చూశారు. నేరం చేసిన దాన్ని నేనైతే అమ్మ నాన్నగారి మీద విరుచుకుపడడం నాకేమీ నచ్చలేదు. అన్యాయంగా ఆయన మీద ఆరోపణ వేసి సాధిస్తుంటే నాకు చాలా బాధేసింది. చివరికి మర్నాడు అమ్మ ఏం సంజాయిషి చెప్పుకుందో, నాన్నగారు ఏమి నచ్చ చెప్పారో తెలియదు కానీ 15 రోజుల అనంతరం సారథి మా ఇంటికి వచ్చాడు. అమ్మ ఆ రాత్రి అతన్ని భోజనానికి రమ్మనమని ఎంతో ఆర్పాటంగా అతనికి ఇష్టమైన పిండి వంటలు చేయించి విందు చేసింది. భోజనానికి సారథితో పాటు మిసెస్ లింగాన్ని కూడా ఆహ్వానించింది. కానీ ఎందువల్లో కానీ ఆవిడ రాలేదు. ఈ మధ్య వాళ్ళింటికి మా ఇంటికి రాకపోకలు కాస్త తగ్గాయి. కారణం ఫలానా అని తెలియటం లేదు కానీ అమ్మకి ఆవిడికి కాస్త చెడినట్టుగానే ఉంది. అలవాటు ప్రకారం అమ్మ సారథి భోజనానికి వచ్చే రోజున తనే స్వయంగా చాలా అందంగా వచ్చేటట్టు నా జడల్లింది. ఫలానా నగలు పెట్టుకోమని సూచించింది. ఆవిడ ఫలానా చీర కట్టుకోమని 1-2 సార్లు హెచ్చరిస్తుంటే నా మనసులో కోపంగా అనుకున్నాను, అమ్మా నువ్వంటే ఆ నగలు అలంకరింప చేయగలవు, చీర కట్టించగలవు, నా ముఖంలో చిరునవ్వు ఎలా తెప్పించగలవు? నా ప్రవర్తనను శంకించి రాజుని నా మీద నిఘా వేయమన్న అతనికి నేను ఎందుకు గౌరవం ఇవ్వాలి? తనకి ఏదైనా అనుమానం కలిగితే సూటిగా నన్నే అడగొచ్చుగా. మనుషులు నిర్మలంగా ఉండాలని, ప్రవర్తన నిష్కల్మషంగా ఉండాలని వీళ్ళు వల్లించే ఆదర్శాలు కేవలం మాటల వరకేనా? ఆచరణలో అవసరం లేదన్నమాట. భోజనానికి సారథి వచ్చిన కొద్దిసేపటికే నేను తలనొప్పి వచ్చిందని తలపట్టుకుని నీరసంగా కూర్చున్నాను. అమ్మ ఆ సమయంలో నా వైపు చూసిన చూపు ఈ జన్మలో మర్చిపోలేను. అమ్మ నాన్నగారు ఇద్దరూ సారథిని 10 సంవత్సరాల అనంతరం విదేశాల నుండి తిరిగి వచ్చిన పెద్ద కొడుకుని చూసినట్లుగా చూశారు. వారి ఆప్యాయతకు కరిగిపోక తప్పలేదు. 2 రోజుల్లో సారథి అలకతీరింది. ఎప్పట్లా మా ఇంటికి రాకపోకలు ప్రారంభించాడు. అమ్మ గుండెల మీద పెద్ద బరువు దింపుకుంటున్నట్లుగా చూసింది. సారథి విందుకు వచ్చి వెళ్ళిన రాత్రే నన్ను పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది. ఇదిగో జాగ్రత్తగా విను, మళ్ళీ మళ్ళీ పిచ్చి వేషాలు వేసి వెధవు గొడవలు ఏమైనా చేసి తెచ్చావంటే అతని విలువ నీకేం తెలుసు? 100,000 మంది గద్దల్లా కాచుకుని ఉన్నారు. మిసెస్ లింగానికి ఏ రోగం వచ్చిందో ఈ మధ్య ఆ జడ్జిగారమ్మాయి సునీతను వెంటేసుకొని తిరుగుతోంది. సారథి నా మాట కాదని వెళ్ళడనే నమ్మకం నాకున్న నా ఒక్కదాని ప్రయత్నము చాలదు. నువ్వు పాసిపిల్లవ కాదు, నీకు కాబోయే భర్తని నీ వైపు ఆకర్షణ నిలుపుకునే ఓర్పు నీకుండాలి, తెలిసిందా అంది. తెలిసి తన్నట్టు తల ఊపాను. నాకు ఒళ్ళు మండిపోయింది. అసలు పిచ్చి వేషాలు వేసిన సారథి బాగానే ఉన్నాడు, మధ్యలో నాకొచ్చిన చీవాట్లు. సారథి నాతో ఎప్పట్లా ఉండాలి అని ప్రయత్నిస్తున్నా అది కేవలం నటనే అని అతని కళ్ళల్లో కనిపించిన అసంతృప్తిని బట్టి నేను ఇట్లే గ్రహించాను. అతనిలా నాకు నటన రాదు. అందుకే నేను కూడా ముభావంగా ఉండిపోయేదాన్ని. మా ఇద్దరి మధ్య అంతంత మాత్రంగా ఉండే ఆ చనువు కూడా పోయింది. మా అమ్మ సాధ్యమైనంత వరకు మా ఇద్దరిని ఒంటరిగా ఉంచాలి అని తాపత్రయపడేది. అది మా ప్రాణం మీదకి వచ్చినట్లుగా ఉండేది. ఇద్దరం ఏం మాట్లాడాలో తోచిన అపరిచిత వ్యక్తుల్లా క్షణాలు లెక్కబెట్టుకుంటూ కూర్చునేవాళ్ళం. అమ్మ సాధ్యమైనంత త్వరలో మా ఇద్దరికి వివాహానికి లగ్నం పెట్టించేయాలి అని తొందరపడుతోంది. కానీ పురోహితుడు సారథి నాది ఇద్దరి జాతకాలకు అనుగుణంగా 4 రోజుల లోపల లగ్నం లేదన్నాడు. అమ్మకి సాధారణంగా జాతకాల పిచ్చి లేదు కానీ ఎందుకో కానీ ఈ విషయంలో పట్టుబట్టలేదు. సరే తర్వాతనే చూడండి అంది. 20 రోజుల తరువాత దివ్యమైన లగ్నం ఉందని అతను చెప్పాడు. అమ్మ నాన్న అది నిశ్చయం అనుకున్నారు. ఈ లోపల ఒక మంచి రోజు చూసి సారథికి నాకు నిశ్చయం అయిపోయినట్లు అందరికీ తెలియచేయటానికి అన్నట్లు ఆడంబరంగా ప్రధానం జరపడానికి నిశ్చయించుకుంది. ఈ సారథి కాకపోతే జన్మలో ఇక నాకు పెళ్ళే జరగదేమో అన్నట్లు ప్రవర్తిస్తున్న అమ్మ హడావిడి ఆత్రం చూస్తే నాకు ఆశ్చర్యము చిరాకు రెండూ కలగసాగాయి. న్యాయంగా చూస్తే అంతస్తు ఐశ్వర్యం ఉన్న నాకోసం సారథి పడిగాపులు కాయాలి. చిచి, అమ్మ నన్ను లోకువ చేస్తోంది, ఈ మధ్య ఆవిడికి లోకజ్ఞానం తరిగిపోతోంది అనుకున్నాను. ఆ రోజు మధ్యాహ్నం చాలా రోజుల తర్వాత అమ్మ క్లబ్బుకు వెళ్ళింది. ఈ మధ్య క్లబ్బుని గురించిన వ్యాపకాలు ఆవిడ చాలా తగ్గించుకుంది. నా పెళ్లిని గురించిన హడావిడిలో తనకు తీరదని 4 స్పష్టంగా చెప్పేసింది.
ఇంతవరకు ఈ సిటీలో ఎవ్వరూ చేయనంత ఘనంగా అదొక అపురూపమైన సుందర దృశ్యంగా అందరి మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోవాలి అని ఆవిడ కలలు కంటుంది. ఎంత డబ్బైనా సరే, ఎంత శ్రమైనా సరే, ఇంతకు ముందు ఎక్కడ ఏ పెళ్లి జరిగినా అబ్బే కృష్ణవేణమ్మ గారి అమ్మాయి వివాహం జరిగినంత గొప్పగా ఏదీ జరగలేదు అని అందరూ అనుకోవాలి అని ఆవిడ ఆశ. రోజూ ఇంట్లో ఈ పెళ్లిని గురించిన చర్చలే. అమ్మ వయసు మళ్ళిన అనుభవజ్ఞులను పిలిపించి సలహాలు అడుగుతుంది. నా పెళ్లికి సుమారుగా ఎంత డబ్బు అవుతుందో లెక్కలు వేయసాగింది. నాన్నగారు మాత్రం అప్పుడప్పుడు ఇంకా మనం లగ్నమే నిశ్చయించుకోలేదు, ఏమిటి మీ హడావిడి అనేవారు. ఆయనకి ఆడంబరం అంటే అస్సలు గిట్టదు. అమ్మ ఆ రోజు తప్పనిసరిగా ఏదో ముఖ్యమైన పని ఉండడం వల్ల క్లబ్బుకు వెళ్లాల్సి వచ్చింది. నేను రాజు ముందు హాల్లో కూర్చున్నాం. నేను ఫిలింఫేర్ తిరిగేస్తున్నాను, రాజేశ్వరి స్వెటర్ పూర్తి చేస్తుంది. మళ్ళీ పెళ్లి దగ్గర పడితే అది పక్కన పడి అశ్రద్ధ అయిపోతుంది అని దీని భయం. అందుకే ఏ కాస్త సమయం దొరికినా అది చేత్తో పట్టుకుని కూర్చుంటోంది. స్వెటర్ అల్లుతున్న రాజు అంది, వదిన అన్నయ్యకి ఉత్తరం రాసి ఎన్ని రోజులైంది, ఇంతవరకు జవాబే రాలేదు అంది. కృష్ణ ఇక్కడికి వచ్చిన వెంటనే రాజు చేత నేను ఉత్తరం రాయించాను. అందులో ఇక్కడ తనకి బాగానే ఉన్నట్లు, ఇప్పట్లో తనకి పెళ్ళి ఇష్టం లేదని, ఆ మాటే తలపెట్టొద్దని కోరుతూ రాయించాను. అదే కవర్లో నేను కూడా కృష్ణకి రాసిన ఉత్తరం జతపరిచాను. నా ఉత్తరంలో కృష్ణని మన్నించమని కోరాను. ఒక్క నెల రోజులు వ్యవధి ఇమ్మని, అప్పటికి రాజుకి నేనేం చూడలేకపోతే నిమ్మలూరు పంపించేస్తానని రాశాను. కావాలని నేను ఆ ఉత్తరం ప్రతిమలాడుతున్నట్లుగా రాశాను. ఆ ఉత్తరాలు అందాయో లేవో కృష్ణ దగ్గర నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. అతనికి మా అభిప్రాయం ఉత్తరం రాశామన్న సంతృప్తి, అతని దగ్గర నుంచి జవాబు రాలేదు అన్న ఆదుర్దా కలుగుతున్నాయి నాకు. ఇంతలో వాకిట్లో కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. అదిగో అత్తయ్య వచ్చేసినట్లుంది అంది రాజు. కానీ లోపలికి వచ్చిన వ్యక్తి అమ్మ కాదు, సారథి. సారథిని చూడగానే రాజు చప్పున అల్లుతున్న సామాను తీసుకుని లేచి లోపలికి వెళ్ళబోయింది. నేను రాజు చీరకొంగు గట్టిగా పట్టుకున్నాను. అది నా వంక వదలమన్నట్లు చూసింది. నేను దాన్ని కూర్చోమన్నట్లు కళ్ళతోనే అర్థించాను. రాజు ఇబ్బందిగా చూసి కూర్చుంది. సారథి వచ్చి మాకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. వెంటనే రాజువైపు చూస్తూ అనేశాడు, రాజేశ్వరి మీరు కొంచెం లోపలికి వెళ్తారా, నేను మీనాతో మాట్లాడాలి. రాజు బెదిరిన లేడీలా తల ఊపింది. నా చేతిలో ఉన్న కొంగు బలంగా లాక్కుని చప్పున అల్లిక సామాను తీసుకుని నాలుగంగల్లో వెళ్ళినట్లుగా లోపలికి వెళ్ళిపోయింది. నా చెంపల్లో వెచ్చటి రక్తం ఒక్కసారిగా పొంగుకొచ్చింది. దాన్ని అలా బలవంతంగా నిర్మోహమాటంగా పంపించేసినందుకు కోపం వచ్చింది. వెంటనే హేళనగా ఏదైనా అనేదాన్నే కానీ అమ్మ హెచ్చరికలు గుర్తవడంతో కళ్ళెం వేసినట్లు ఆగిపోయాను. సీరియస్గా ఒళ్ళో ఉన్న పుస్తకంలోకి చూస్తూ కూర్చున్నాను. మీనా, నేను నిన్ను ఒకటి ప్రశ్న సూటిగా అడుగుతాను, నిర్మోహమాటంగా నువ్వు జవాబు చెప్పాలి. నేను ఏమిటి అన్నట్టు చూశాను. సారథి గొంతు సవరించుకున్నాడు. నేనంటే నీకు లక్ష్యం ఉందా? 4-5 రోజుల్లో మనకి ప్రధానం జరగబోతుంది. నువ్వు నాతో వివాహానికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఒప్పుకుంటున్నావా? నేను మాట్లాడలేదు. మీనా, నువ్వు చిన్నపిల్లవి కాదు. విషయం సూటిగా చెప్పడం మనిద్దరి భవిష్యత్తులకి మంచిది. వివాహం ఒకనాటి మాట కాదు, 100 ఏళ్ల పంట. మొదట మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి అన్నాను. మొట్టమొదటి ప్రశ్న వేసింది నేను, సమాధానం చెప్పాల్సింది నువ్వు. నీ జవాబు విన్న తర్వాత నీకేమైనా సందేహాలుంటే నేను తప్పకుండా తీరుస్తాను. మనిద్దరం కాబోయే భార్యాభర్తల్లా కాకుండా ఈ ఒక్క విషయం స్నేహితుల్లా మాట్లాడుకుందాం. నేను క్షణంసేపు ఆలోచించాను. తరువాత నిదానంగా అన్నాను, నాకు తెలియదు, మీరు అడిగింది నాకు అర్థమైంది, కానీ నేను జవాబు స్పష్టంగా చెప్పలేను. ఎందుకంటే నేను ఏనాడు నా కళ్ళతో చూడను. నా అభిప్రాయంతో దేని గురించి విలువ కట్టలేను, నాకు చేత కాదు. అమ్మ కళ్ళతో చూస్తాను, అమ్మ అభిప్రాయం నాదిగా స్వీకరిస్తాను. మీ ఒక్క విషయంలోనే కాదు, నేను చిన్నప్పటి నుంచి అంతే. అమ్మకు ఏది మంచిదైతే నాకు అదే మంచిగా కనిపిస్తుంది. ఉదాహరణకి నేను కట్టుకున్న ఈ చీర చూడండి, ఇంత పెద్దగళ్ళు, వీటి మధ్య పువ్వులు నాకు బాగుండవు. షాపుకు వెళ్ళినప్పుడు ఈ చీర చూడగానే అబ్బా ఎంత గాడిగా ఉంది అని అసహించుకున్నాను. కానీ అమ్మ ఈ చీర సెలెక్ట్ చేసింది. ఈ రంగు డిజైన్ అద్భుతంగా ఉన్నాయంది. ఇప్పుడు చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తున్నాయి. చీరైనా అంతే, మీరైనా అంతే. అమ్మ మీరు నాకు తగిన వ్యక్తి అని నిర్ధారించింది. నేను కూడా మనస్ఫూర్తిగా నిజమనుకుంటున్నాను. సారథి విమూఢుడైనట్లుగా చూశాడు. అందే తప్ప నీకు ప్రత్యేకమైన అభిప్రాయం ఏదీ లేదన్నమాట. అభిప్రాయం అంటే? నా మీద ఇష్టాయిష్టాలు నాకు తెలీదు. అయినా చీరలు కొనుక్కోవాలంటే, నగలు పెట్టుకోవాలంటే ఇష్టాయిష్టాలు ఉండాలి.
అవి మనకు నప్పుతాయా లేదా అని చూసుకోవాలి. పెళ్ళికి ఇష్ట ఇష్టాలు ఎందుకు? అయినా చిన్నవాళ్ళమైన మనకేం తెలుస్తుంది? మన పెద్దవాళ్ళు చూస్తారు, అంతస్తులు ఐశ్వర్యాలు తూకం వేస్తారు. సరికి సరే అంటే జోడు కుదిరినట్లే అంటాను, అవునా కాదా? సారథి చెప్పలేదు, పెద్దగా నిట్టూర్పు మాత్రం విడిచాడు. ఇదేనా మీరు అడిగే ముఖ్య విషయం? అవును, నీరసంగా తల ఊపాడు. భలేవారే, నేనింకా ఏమిటో అనుకున్నాను. ఏమాత్రానికేనా? మా రాజుని లోపలికి వెళ్ళమని తరిమేశారు. నేను ఇంకా మీరు ఎవరినైనా ప్రేమించారేమో, ఈ పెళ్ళి ఇష్టం లేదని ప్రధానం రద్దు చేయించమని అమ్మతో చెప్పమంటారేమో అనుకున్నాను. మీ ధోరణి చూస్తే నాకు అలా అనిపించింది. సారథి అదిరిపడ్డట్టు చూశాడు. నేను లేచి రాజును పిలవడానికి లోపలికి వచ్చేశాను. ఆ మధ్యాహ్నం నాతో మాట్లాడిన తరువాత సారథికి ఏమైందో ఆ దేవుడికే తెలియాలి. అతను మా ఇంటికి రావడం మానలేదు. ఒక విధంగా చూస్తే ఇంకా ఎక్కువైందనే చెప్పాలి. కానీ వచ్చినప్పుడల్లా ఏదో విధంగా సాకు కల్పించుకుని రాజుతో మాట్లాడేవాడు. నేను ఎదురుగా ఉంటే దాని మీద ఎక్కడలేని శ్రద్ధ కనబరిచేవాడు. నేను చూస్తూ ఉండగానే దాని చేయిలాక్కుని చూస్తూ మీ వేళ్ళు ఎంత అందంగా ఉన్నాయి అని ప్రశంసించేవాడు. జడ ఇంకా కొంచెం వదులు చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. ఎప్పుడూ లేతరంగు చీరలే కొంటారే, ముదురు రంగు కూడా కట్టుకోండి, చాలా బాగుంటాయి అని సలహాలు ఇచ్చేవాడు. సారథి మనసులో ఉద్దేశం ఏమిటో నాకు స్పష్టంగా అర్థం కాలేదు. కానీ అతని ఈ ప్రవర్తన వెనుక ఇంకేదో ఉద్దేశం దాగి ఉంది అని మాత్రం నేను గ్రహించాను. రాజు మాత్రం అతని ఈ చేష్టలకి హడలిపోసాగింది. అతను ఇటు వస్తాడని ఏమాత్రం అనిపించినా లేడిలా అటు నుంచి మాయమయ్యేది. ఒకరోజు సారథి చివరికి అడిగేశాడు, మీనా, నీ స్నేహితురాలితో నేను అలా చనువుగా ఉంటే నీకేమీ అనిపించదా? నేను అమాయకంగా చూశాను. బాగుంది, ఏమనిపిస్తుంది? నాకేమీ అనిపించలేదే. సారథి నా వంక అయోమయంగా చూశాడు. నీకెప్పుడూ నా మీద కోపం రాదా? ఎందుకు రాదు? ఏ కారణం వల్లనైనా మీ ఉద్యోగం పోతే ఒళ్ళు మండుతుంది. మీ ఇల్లు అప్పులై అమ్మేస్తారనుకోండి, కోపం వస్తుంది. డబ్బున్న మగాడి మీద ఏ అమ్మాయికైనా ఎక్కడైనా కోపం వస్తుందా? అసలు డబ్బు లేని వాళ్ళ నేడు కూడా నేను సహించలేను. అసలు అలాంటి మనుషులంటేనే నాకు అసహ్యం. సారథి నా వంక ఇంకా అలాగే చూస్తున్నాడు. అతని ముఖం పందెం వేసి ఓడిపోయిన మనిషి ముఖంలా ఉంది. అతని నాగరికత నరనరంలోనూ జీర్ణించుకున్న మనిషి అడవి జాతి వాళ్ల వైపు చూసినట్లుగా ఉందా చూపు. అతడి కంటికి నేను మృగంలాగానో ఒక పెద్ద ముద్దులానో కనిపిస్తున్నానో అని సుస్పష్టమైంది నాకు. ఆ తర్వాత సారథి రాజుతో అతి చనువుగా ప్రవర్తించడం మానేశాడు. మేము ముగ్గురు ఉన్నప్పుడు అతడు దానివైపు సాలోచనగా చూడడం నేను అనేకసార్లు గమనించాను. ఈసారి అతని ప్రవర్తన నాకు నటనగా కనిపించలేదు. తాయారమ్మ గారు ఏ రోజు సమాచారం ఆ రోజు నాకు రహస్యంగా చేరవేస్తూనే ఉంది. సారథి మేము లేనప్పుడు దానికి ఫోన్ చేస్తున్నాడు. ఇంట్లో మేము ఉన్నప్పుడు కూడా ఏదో సమయం చూసుకుని దాన్ని పలకరిస్తూనే ఉన్నాడు. ఒకరోజు రాత్రి రాజు ఉన్నట్టుండి తమ ఇంటికి వెళ్ళిపోతాను అని పట్టుపట్టింది. కారణం ఏమిటి? ఎందుకని? చెప్పు అన్నాను. అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం రాలేదు. ఓ సంతేనా, ఈ నెలాఖరులో వస్తాను అని చెప్పాడుగా. నీకు పుణ్యం ఉంటుంది వదినా, నాకు ఇక్కడ ఉండాలి అని లేదు. అదే ఎందుకో చెప్పమంటున్నాను. నువ్వు చెప్పిన ఆ కారణం నాకు సబబుగా తోస్తే తప్పకుండా పంపిస్తాను. లేకపోతే నువ్వు ఖైదు అనుకున్నా సరే ఉండి తీరాల్సిందే, నేను పంపను. వదినా, నీకు నేను ఎలా చెప్పడం? రాజు కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. నేను దాని భుజం మీద చేయి వేసి అనునయంగా స్నేహపూరితమైన స్వరంతో అన్నాను, ఇన్నాళ్ళు ఉండి నా పెళ్లి ముందు వెళ్ళిపోతాను అంటావే, నా పెళ్లి చూడడం నీకు ఇష్టం లేదా? రాజు తలెత్తి నా వైపు చూసింది. దాని వేళ్ళు అవ్యక్తమైన బాధతో గిలగిల్లాడుతున్నాయి. దాని నోటికి తాళం పడింది. ఇక వెళ్తాను అన్న మాట ఎత్తలేదు. కానీ మోగవేదన లాంటిది బలవంతంగా భరిస్తున్నట్లుగా కనిపించసాగింది. సారథి దాని దగ్గర చనువు తీసుకుంటున్నాడు అని, అది భరించనూ లేక ఇటు నాతో చెప్పనూ లేక నలిగిపోతుంది అని గ్రహించాను. కానీ దానికోసం నేను ఎంత బాధపడడానికి, తిట్లు తినడానికి సిద్ధంగా ఉన్నాను? నా కోసం అది కూడా బాధపడని, ఒకరి కోసం ఒకరు ఈ బాధపడడంతో మా స్నేహం ఇంకా పునీతమవుతుంది. ఆ రోజు సాయంత్రం నేను అప్పుడే స్నానం చేసి బట్టలు వేసుకుంటున్నాను. తాయారమ్మ గదిలోకి తొంగి చూసి, మీ నాన్నగారు పిలుస్తున్నారు, రండి అంది. నా చెవుల్ని నేను నమ్మలేకపోయాను. ఈ మధ్య నాన్నగారు నాతో ఒంటరిగా మాట్లాడి ఎన్ని రోజులైందో, ఎక్కడున్నారు అని అడిగాను. ఆఫీస్ రూమ్లో అని తాయారమ్మ వెళ్ళిపోయింది. నేను గబగబా ఆఫీస్ రూమ్ వైపు వచ్చాను. నాన్నగారు నాతో సరిగ్గా మాట్లాడడం లేదని అలుక వహించిన నేను నాకు ఎంతో ఇష్టమైన ఆ గదిలో అడుగుపెట్టడమే మానేశాను. అమ్మ స్నానం చేస్తూ బాత్రూంలో ఉంది. నాన్నగారు ఏదో ముఖ్యమైన పనుంటే తప్ప పిలవరు. అదేమిటి?
నా గుండెలు భయంతో ఆదుర్దాతో వేగంగా కొట్టుకోసాగాయి. నేను లోపలికి వెళ్ళాను. నాన్నగారు పేపర్ చూస్తున్నారు. మా ఇద్దరి మధ్య పేపర్ అడ్డంగా ఉండడంతో ఆయన నేను వచ్చినట్లు గమనించలేదు. నేను చిన్నగా దగ్గాను. అయినా సరే ఆయన వెంటనే పేపర్ తీయలేదు. ఆయన నా రాకను గుర్తించి కూడా చూడనట్లు ఊరుకున్నారు అని తెలిసింది. చివరికి నేను అడిగాను, నన్ను పిలిచారట? ఆయన పేపర్ అడ్డు తీశారు. నిదానంగా పేపర్ మడిచి డ్రాయర్ మీద పెట్టారు. కళ్ళజోడు తీసి దాన్ని కూడా మడిచి ఆ పేపర్ మీద పెట్టారు. తరువాత సీరియస్గా అడిగారు, రాజు మన ఇంట్లో ఇంకా ఎన్నాళ్ళుంటుంది? ఆయన ప్రశ్నకి తెల్లబోయాను. నా చెంపల్లోకి రక్తం సర్రున పాకొచ్చింది. ఆ వేడికి నా బుగ్గలు మండినట్లయ్యాయి. ఏమిటి ఈయన ఉద్దేశం? రాజుని మరీ బొత్తిగా పరాయి పిల్ల అన్నట్లు చూస్తున్నారే, ఇది నా మీద సాధింప? దానికి మనం పెళ్లి చేసే వరకు అన్నాను మొండిగా. ఆ చేస్తా పెళ్ళి. అది ఎవరో మీ అమ్మకు తెలిస్తే ముందు మనిద్దరి పెళ్లి చేస్తుంది. దాన్ని నువ్వు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందో అనే శంకతో నేను ఒక్కరోజు కూడా కంటినెంటా నిద్రపోలేదు. ఆ సంగతి నీకు తెలుసా? నేను తలదించుకుని నిలబడ్డాను. ఆయన కొద్దిసేపు మాట్లాడలేదు. నా ఉత్సాహం ఆవిరిలా అంతమైంది. నాన్నగారు పిలిచింది ఇందుకే, నన్ను మందలించడానికే? ఆయన మెల్లగా అడిగారు, సారథి ఈ మధ్య రాజు అంటే కనబరుస్తున్న శ్రద్ధ నువ్వు గమనించావా? గమనించాను. ఆయన ఆశ్చర్యంగా చూశారు. గమనించావా? అయితే తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్లు మెదలకుండా చూస్తూ కూర్చున్నావా? ఏం చేయను, సారథిని నేనేం అందాను. ఇందులో రాజును నిందించడానికి దాని దోషం ఏమీ లేదని నాకు తెలుసు. నాన్నగారు నా వైపు క్షణం చూశారు. తరువాత అతి మార్ధవమైన కంఠంతో నన్ను పిలిచారు, మీనా ఇలారా. నేను టేబుల్ పక్క నుంచి ఆయన దగ్గరగా వెళ్ళి నిలబడ్డాను. ఆయన నా చెయ్యి మీద చెయ్యి ఆనించారు. అమలు, నువ్వు నా బంగారు తల్లివి. నా మనసు కష్టపెట్టవని నాకు తెలుసు. కమలం పిల్లల్ని నేను ఎంత అభిమానిస్తానో నీకు తెలుసుగా. రాజుని గురించి ఏదైనా గొడవ అయితే నేను భరించలేను. నేను మీ అమ్మకి భయపడుతున్నది రాజు ఎవరో తెలుస్తుంది అని కాదు, సారథి రాజుల మధ్య ఏదైనా అవుతుందేమోనని. నీ వివాహం గురించి మీ అమ్మ నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నామో నువ్వు ఎరగని విషయం ఏమీ కాదు. చాలా రోజుల తర్వాత నాన్నగారు అలా ఆత్మీయంగా మాట్లాడడంతో నా గుండెల మీద నుండి పెద్ద బరువు దింపినట్లయింది. అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు చువ్వును చిమ్ముకొచ్చాయి. ఒక మాట చెబుతాను, వింటావా? వింటానన్నట్లు తల ఊపాను. నెమ్మలూరు నుంచి కృష్ణొచ్చాడు, రేపు వెళ్ళిపోతున్నాడు. రాజుని మెదలకుండా అతనితో పంపించేయి. రాజుకి నువ్వన్నట్లే మనమే పెళ్లి చేద్దాం, కానీ ఇక్కడ మన ఇంట్లో కాదు, అక్కడే నెమ్మలూరులోనే ఆ శుభకార్యం జరగాలి. రాజుకి మనమే సంబంధం కుదర్చాలన్న నీ పట్టుదలకి కృష్ణకి కూడా కష్టంగా ఉంది. పెళ్ళి అక్కడ జరిగితే అతనికి కూడా తృప్తిగా ఉంటుంది, ఏమంటావు? కృష్ణొచ్చాడా? ఎప్పుడు? ఆదుర్దాగా అడిగాను. నిన్నొచ్చాడు. వాళ్ళ పక్క ఊరిలో ఏదో మర్డర్ కేసు జరిగిందట. క్లయింట్ని నా దగ్గరకు తీసుకొచ్చాడు. ఎక్కడ దిగాడు? నాకు ఇంతవరకు అసలు వచ్చినట్లు తెలియనే తెలియదే. నాన్నగారు బహుశా నా ముఖంలో పొగలా వచ్చిన భావ పరివర్తనకి కాబోలు పరిశీలనగా చూశారు. ఎక్కడున్నారో నాకు తెలియదు. నిన్న సరాసరి కోర్టు దగ్గరకు వచ్చి కలిశాడు. ఏదో హోటల్లో దిగామని చెప్పాడు. ఏ హోటల్ అది? ఆయన ముఖం సీరియస్గా అయింది. నా చెయ్యి వదిలేస్తూ, నాకు తెలియదు, నేను అడగలేదు అన్నారు. నాకు చెప్పలేనంత ఆశాభంగం కలిగింది. చచ్చ, అతను చెప్పలేదు, నాన్నగారు అడగలేదు, ఇద్దరికీ ఇద్దరే. నాన్నగారు ఎవరైనా ఏ కేసు విషయమైనా చెబితే మిగతావి సర్వం మర్చిపోతారు. ఇంతలో నాన్నగారి కోసం ఎవరో రావడంతో నేను గదిలో నుంచి బయటకు వచ్చేశాను. చాలా రోజుల తర్వాత నా మనసు మళ్ళీ ఉల్లాసంగా అయింది. ఆ సాయంత్రం అంతా టెలిఫోన్కి ఎదురుగా పీఠం వేసుకున్నట్లుగా కూర్చున్నాను. కానీ ఫోన్ మోగలేదు, కృష్ణ చెయ్యనే లేదు. ఆ మర్నాడు కూడా అలాగే జరిగిపోయింది. నా ప్రాణం ఉస్సూరు అనిపించింది. కృష్ణ ఎన్నాళ్ళుంటాడు? ఉన్నాడా వెళ్ళిపోయాడా అని నాన్నగారిని అడుగుదామంటే వీలే చెక్కడం లేదు. నా ప్రధానం దగ్గరకు రావడంతో వాటిని గురించిన ఏర్పాట్లతో అమ్మ అహర్నిశలో ఆయన వెంటే ఉంటుంది. ఈ ప్రధానం గురించి నాన్నగారు తప్పకుండా చెప్పే ఉంటారు. అందుకని ఈ హడావిడిలో ఉన్న నన్ను కలవడం అసంభవం అనుకుని వెళ్ళిపోయాడేమో. నా ఆలోచనలు నీళ్లు కారినట్లు చెప్పబడసాగాయి. అయినా నేను ఏదో జరుగుతుంది అనే ఆశతో రోజులు నెట్టుకొస్తున్నాను. ఏది జరగకపోతే? సారథికి భార్య నవ్వడమే నా నొసటన రాసిపెట్టి ఉంటే? కాదు కాదు, ఏదో తప్పకుండా జరుగుతుంది. నా మనసులో ఎవరో గట్టిగా వాగ్దానం ఇస్తున్నారు. ప్రధానం 2 రోజులకు వచ్చేసింది. నా గుండెల్లో రాయి పడ్డట్టుగా అనిపించసాగింది.
మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. కానీ ప్రధానం ఏం మాట, పెళ్ళికూతుర్ని చేసి పెళ్లివారు కూడా తరలొచ్చి పీటల వరకు వచ్చి ఆగిపోయిన పెళ్ళిళ్ళు ఎన్ని లేవు. అమ్మ నాన్నగారు అందరినీ పిలిచే హడావిడిలో ఉన్నారు. ఆ రోజు ఉదయం అమ్మ సారథికి ఫోన్ చేసి మధ్యాహ్నం వచ్చి నన్ను వెంట తీసుకువెళ్ళి షాపులో కొత్త చీరలు వచ్చాయని వాళ్ళు చెప్పారని, అందులో ఒకటి సెలెక్ట్ చేసి తీసుకురమ్మని చెప్పింది. అదే చీర నేను ప్రధానం నాడు కట్టుకోవాలట. అమ్మ సారథితో మాట్లాడేటప్పుడు విని తీరాల్సింది. ఆ మాటలు ఎంత గౌరవం ఇస్తున్నట్లుగా, అపురూపంగా చూస్తున్నట్లుగా ఉంటాయి. మాటలతో ఎదుటివారిని కట్టిపడవేసే విద్యలో అమ్మకి మహాద్భుతమైన ప్రజ్ఞ ఉంది. అది తాడులా మారి ఎదుటివారిని సున్నితంగా చింపేస్తుంది. ఒక్క సారథితో మాట్లాడేటప్పుడే అమ్మకి ఈ లయ, అణకువ, లాలన వస్తాయి. మాలో ఎవరితో మాట్లాడేటప్పుడు అవి మచ్చుకి కూడా ఉండవు. అమ్మ హృదయంలో సారథి ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు అని మా అందరికీ తెలుసు. అతనిలో ఆ ప్రత్యేకత ఏమిటో మాత్రం ఎవరికీ తెలియదు. అమ్మ ఆదేశించినట్లుగానే సారథి వచ్చాడు. నేను సాధ్యమైనంత వరకు తాత్సారం చేయటానికే నిశ్చయించుకున్నాను. నేను లేనప్పుడు కృష్ణ దగ్గర నుంచి ఎక్కడ ఫోన్ వస్తుందోనని భయం. తయారమ్మని ఫోన్ వస్తే తీయమని, నా కోసం ఎవరైనా అడిగితే చప్పున నాకు వచ్చి చెప్పమని పురమాయించి పైకి వెళ్ళాను. అరగంటలో అయ్యే ముస్తాబుని తీరికగా గంట చేసి కిందకొచ్చాను. ఫోన్ రాలేదు. తయారమ్మకి వెళ్లే ముందు ఫోన్ వస్తే ఒక గంట తర్వాత తప్పకుండా చేయమన్నారు అని చెప్పి సారథితో బయలుదేరాను. దోవలో సారథి చిరుకోపంగా అడిగాడు, అన్నిటికీ మీ అమ్మ ఇష్టం మీద నడిచే మనిషివి, మధ్యలో ఈ ఒక్క చీరకి నా సెలక్షన్ ఎందుకు? అతని ధోరణి చూస్తే నాలో ఇలా రావడం ఏమాత్రం ఇష్టం లేనట్లుగా, కేవలం అమ్మ బలవంతం మీద కాదనలేకొచ్చినట్లుగా ఉంది. ఏమో నాకేం తెలుసు, అమ్మ వెళ్ళమందే వచ్చాను అన్నాను. రేపు పెళ్ళైన తర్వాత మీ అమ్మ నన్ను వదిలేయమంటుంది, వదిలేస్తావా? అమ్మ నిజంగా అలా అంటే చేయక తప్పదు మరి, అమ్మకి అన్నీ బాగా తెలుసు. సారథి శబ్దం బయటకు రాకుండా ఏదో గొనుక్కున్నాడు. మీరు ఏమిటి అంటున్నారు, నాకు వినిపించటం లేదు అన్నాను. ఏం లేదు అన్నాడు. మా కారు జంట నగరాల మొత్తం మీద అత్యంత అధునాతనంగా ఉన్న ఒక బట్టల షాపు ఉందాగింది. ఇద్దరం దిగి లోపలికొచ్చాం. షాపు నిండా జనం ఉన్నారు, కిటకిటలాడుతున్నట్లుగా ఉంది. షాపు యజమాని మాకు బాగా తెలిసిన మనిషి. మమ్మల్ని చూడగానే సాదరంగా లోపలికి ఆహ్వానించాడు. షాపులో పనిచేస్తున్న సేల్స్ గర్ల్స్ రకరకాల చీరలు తెచ్చి మా ముందు పడేశారు. నాకు చూసిన ప్రతి ఒక్కటి బాగున్నట్లే ఉంది. మళ్ళీ పరీక్షగా చూస్తే ఏ ఒక్కటి నచ్చలేదు. షాపులోకి వచ్చి గంటైంది. సారథి బాగుందన్న దానికి నేను వంకలు చూపించాను. నాకు నచ్చిన వాటిని అతను తిరస్కరించాడు. దాదాపు గంట గడిచింది. చీరలు చూపించే అమ్మాయికి విసుగు పుట్టినా ఎంత ఓపికగా ఇంకా ఇంకా తెచ్చి చూపిస్తున్నారు. చివరికి నెమలిపించే రంగు చీర ఒకటి సెలెక్ట్ చేశాను. విసుగు పుట్టిన సారథి బాగుంది అనేశాడు. నాకు తెలుసు అమ్మకి ఆ రంగు ఇష్టం ఉండదు. ఒకసారి నాన్నగారు ముచ్చటపడి నాకు ఈ రంగులో పరికిణీ తెస్తే అది బాలేదని పని మనిషికి ఇచ్చేసింది. ఈ రంగు అంటే తనకు ఎంత అసహ్యమో గంట నరసేపు చెప్పింది. ఇప్పుడు సారథి సెలెక్ట్ చేశాడంటే కాదనదు అని నా గట్టి నమ్మకం. అప్పుడు ఆ ఇష్టం ఏమైపోతుందో అడగాలి, అది నా సంకల్పం. చీర తీసుకున్నాం. సారథి ప్యాక్ చేయించి డబ్బులు చెల్లించడానికి కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు. నేను బయటకు వస్తూ ఉండగా అప్పుడే లోపలికి అడుగుపెడుతున్న ఒక వ్యక్తిని నా దృష్టి ఆకట్టుకుంది. అతను నన్ను చూడలేదు, ఇంకోవైపు వెళ్ళబోతున్నాడు. చెంగున లేడీలా అతని దగ్గరకు పరిగెత్తి అతని చెయ్యి పట్టుకున్నాను. ఉలిక్కిపడ్డట్టుగా కృష్ణ నన్ను చూడగానే తెల్లబోయాడు. అతని కళ్ళలో సంభ్రమాశ్చర్యాలు దోబూచులాడాయి. నువ్వా, ఎంత అదృష్టం అన్నాడు. నువ్వు ఎంత దొంగవి, వచ్చి 3 రోజులైతే నన్ను కలవాలి అని చూడలేదు, కనీసం ఫోన్ అయినా చేయలేదు. అతని కనుబొమలు ముడిపడ్డాయి. బాగుంది ఈ నేరారోపణ. మామయ్యకి ఫోన్ నెంబర్ ఇచ్చి నిన్ను ఒకసారి చేయమని చెప్పి నేను ఎదురు చూస్తుంటే ఈసారి కనుబొమలు ముడుచుకోవడం నా వంతయింది. నాన్నగారికి చెప్పాడా? ఆయన ఏమీ తెలియనట్లు ఊరుకున్నారే. చూసి చూసి విసుగు పుట్టి ఇక చెయ్యవు అని నిర్ధారణ చేసుకున్నాను. తోచకపోవడంతో ఇలా మధు వాళ్లకు బట్టలేమైనా తీసుకుందామని వచ్చాను. నేను రాజు రాసిన ఉత్తరాలు అందాయా? అందాయి. ఇంతలో సారథి అక్కడికి వచ్చాడు. ఎవరు అని అడిగాడు. అతని ముఖం తీక్షణంగా ఉంది. ఇతను కృష్ణ తడబడ్డాను. చిన్ననాటి స్నేహితులు కృష్ణ, ఎలాంటి తొట్రుపాటు లేకుండా జవాబు చెప్పాడు. ఇతను సారథి. సారథిని పరిచయం చేశాను. నా పేరు కృష్ణ. కృష్ణ నవ్వుతూ తనను తాను పరిచయం చేసుకుంటూ చేయి చాచాడు. సారథి అయిష్టంగా ఆ చెయ్యి అందుకుని కరచాలనం చేసి వదిలేశాడు.
ఇద్దరు ఒకరిని ఒకరు నిశితంగా పరీక్షించుకోవడం నేను గమనిస్తూనే ఉన్నాను. వాళ్ళిద్దరూ అలా చేతులు కలుపుకుని ఒకరిని ఒకరు చురుగ్గా చూస్తుంటే నాకు గమ్మత్తుగా అనిపించింది. క్షణం సేపు ఏం మాట్లాడాలో ఎవరికీ తెలియనట్లుగా మౌనంగా నిలబడిపోయాం. మీ పని అయిపోయి వెళ్తున్నట్లున్నారు, నేను వస్తాను. కృష్ణ ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. సారథి బయటకు నడిచాడు. నేను యాంత్రికంగా అతన్ని అనుసరించాను. హఠాత్తుగా నా మనసు ఎలాగో అయిపోయింది. 2 రోజుల నుంచి అతని ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను నేను. అతను ఏ విధంగా ఇలా కనిపించేలా వెళ్ళిపోతుంటే నాకు ఎలాగో ఉంది. సారథి వెళ్ళి కారులో కూర్చున్నాడు. నేను కూడా డోర్ తెరిచి లోపల కూర్చోబోయాను. నాకెందుకో గానీ ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే కృష్ణ ఇక నా కంటికి కనిపించడేమో అనిపించింది. ఆ భయంతోనే కారులో కూర్చోబోతున్న దాన్నల్లా హఠాత్తుగా ఆగి నేను ఇప్పుడే వస్తాను అంటూ సారథి సమాధానం కోసం ఎదురు చూడకుండా తిరిగి షాపులోకి పరిగెత్తాను. కృష్ణ బట్టలు చూస్తున్నాడు. నేను అతని చేయి పట్టుకుంటూ ఆదుర్దాగా అడిగాను, నువ్వు ఎక్కడుంటున్నావు? తాజ్ హోటల్లో. రూమ్ నెంబర్ ఎంత? కృష్ణ చెప్పాడు. సరే, నేను సరిగ్గా 4 గంటలకి నీ రూమ్కి వస్తాను. ఆ రూమ్లో ఇంకెవరైనా ఉంటే ఆ టైంకి అవతలకి పంపించేయి. నీతో నేను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీనా, ఇప్పుడు ఇంకా ఏం చెప్పొద్దు, వస్తాను, బాయ్. గబగబా అనేసరి నేను బయటకు వచ్చేశాను. షాపుకి ఎదురుగా కారు నిలిపి అందులో కూర్చుని ఉన్న సారథికి బహుశా నేను కృష్ణ చేయి పట్టుకుని మాట్లాడడం కనిపించే ఉంటుంది. స్టీరింగ్ బిగించినట్లు గట్టిగా పట్టుకుని కూర్చుని ఉన్న అతని ముఖంలో క్రోధపు ఛాయలు తొంగి చూస్తున్నాయి. నేను కూర్చుని డోర్ వేసిన అతను కారు స్టార్ట్ చేయలేదు. ఏమిటి ఆ మాట్లాడింది? ఏం లేదు. ఎవరతను? చెప్పానుగా, కృష్ణ అని. మీ ఇద్దరికి ఎలా పరిచయం? చెప్పాడుగా, చిన్ననాటి స్నేహితులం. అది నన్ను కవర్ చేయడానికి అని తెలుస్తూనే ఉంది. ఆ మాత్రం గ్రహించలేని ఫూల్ అనుకున్నావా? వెనుక కారు ఒకటి వచ్చి ఆగింది. మా కారు అడ్డుగా ఉండడంతో హారన్ బోయ్ బోయ్ అనిపించింది. సారథి కారు స్టార్ట్ చేశాడు. అతని పాదం యాక్సిలేటర్ని కసితో గట్టిగా నొక్కినట్లు కారు రివ్వున బాణంలా దూసుకుపోయింది. ఆ రోజున ఎక్కడా ఏ యాక్సిడెంటు జరగకపోవడం కేవలం మా ఇద్దరి అదృష్టమనే చెప్పాలి. కారు సరాసరి మా ఇంటికే కాకుండా నేరుగా అతని ఇంటి ముందు వచ్చి ఆగింది. సారథి కారు ఆపుచేసి సీరియస్గా అన్నాడు, మీనా, నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి, దిగి లోపలికి రా. నేను ఇబ్బందిగా చూశాను. ఇప్పుడా? నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి. ఆ అడిగేదేదో ఇక్కడే అడగకూడదు. ఇక్కడ కూర్చుని మాట్లాడడం బాగుండదు. నువ్వు దిగి లోపలికి రాకపోయావంటే మీ అమ్మతో ఇప్పుడే నీ బాల్య స్నేహితుని గురించి చెప్పి అతనికి నీకు ఎలాంటి పరిచయమో అది ఎంతవరకు తెలుసుకుంటాను. అతని బెదిరింపుకి నాకు ఒళ్ళు మండింది. అతను అడగబోయే ముఖ్యమైన సంగతి ఏమిటో నాకు తెలుస్తూనే ఉంది. ఇక్కడ కారులో అయినా అక్కడ ఇంట్లో అయినా నేను చెప్పబోయే సమాధానం ఒక్కటే. నేను దిగాను. సారథి ముందు, నేను వెనక, ఇద్దరం అతని డ్రాయింగ్ రూమ్లో అడుగుపెట్టాం. గుమ్మంలో అడుగుపెట్టగానే ఇద్దరం ఒకేసారి ఆగిపోయాం. అక్కడ సోఫాలో తలపట్టుకుని రాజేశ్వరి కూర్చుని ఉంది. సారథిని చూడగానే లేచిన రాజేశ్వరి అతని వెంట వచ్చిన నన్ను చూసి గతుకుమన్నట్లుగా చూసింది. దాని కళ్ళు కంగారుతో భయంతో రెపరెపలాడాయి. ఒక్కసారి మొహం పాలిపోయింది. రాజేశ్వరి, నువ్వా? సారథి ఆశ్చర్యపోయాడు. నేను ఎందుకు వచ్చానంటే, వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయి కంఠం వణికింది. 1 నిమిషం ఎవరు ఏం మాట్లాడాలో తెలియనట్లుగా ఆగిపోయాం. చివరికి సారథి తనే అన్నాడు, కూర్చో కూర్చో, నాకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోతుంది. ఇంత క్రితం నిన్ను రమ్మనమని చెప్పిన సంగతి మర్చిపోయాను అంటూ నా వైపు తిరిగి, మీనా, రాజుని నేనే ఇక్కడికి రమ్మనమని కోరాను. తను బాగా ఎంబ్రాయిడరీ చేస్తుంది కదూ, డోర్ కర్టెన్స్ తెద్దామని, ఏ గుమ్మానికి ఏ కలర్ కావాలో వచ్చి చూసి చెప్పమన్నాను అన్నాడు. నేను అలాగా అన్నట్టు చూశాను. రాజేశ్వరి కూర్చోలేదు. నేను తర్వాత వస్తాను మళ్ళీ అంది. దాని ముఖం చూస్తే పెయింట్ అయి పడిపోతుందేమో అనిపించింది. ఇందులో బయట నుంచి, మిస్టర్ సారథి అంటూ వినిపించింది. సారథి బయటకు వెళ్ళాడు. నేను రాజుని ఏమీ అడగలేదు, కనీసం దాని సంగతైనా చూడలేదు. కానీ అదే భయపడుతున్న దానిలా అంది, వదిన, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను తక్షణం ఇంటికి తీసుకువెళ్ళు, నా కళ్ళు తిరుగుతున్నాయి అంది. ఎందుకని రాజు? నేను అనునయంగా అని దాని చేయి పట్టుకున్నాను. ఇంతలో సారథి లోపలికొచ్చాడు. నా కోసం ఆఫీస్ వాళ్ళు వచ్చారు. 1 10 నిమిషాలు మీ ఇద్దరు లోపల కూర్చుంటారా? ఇంటికి వెళ్ళిపోతున్నావు అన్నాను. 10 నిమిషాలేగా అన్నాడు. సారథి చూపులన్నీ రాజు మీదనే ఉన్నాయి. అన్నాను. రాజేశ్వరి కర్టెన్లు సెలెక్ట్ చేస్తానంది అన్నాడు.
తర్వాత వస్తుంది. సాయంత్రం తప్పకుండా రావాలి. ఏ వస్తావా? ఆ తప్పకుండా అనడంలో ఏదో ద్వంద్వార్థం ప్రతిధ్వనిస్తోంది. రాజు వస్తానన్నట్లు తల ఊపింది. మీనా, సాయంత్రం రాజుని తప్పకుండా పంపు, లేకపోతే వద్దులే, నేనే మీ అమ్మగారికి ఫోన్ చేస్తాను, సారథి మరీ మరీ చెప్పాడు. అతని ముఖంలో ఆందోళన బాగా కనిపిస్తుంది. సారథి నాతో మాట్లాడాలి అన్న ముఖ్యమైన సంగతి పూర్తిగా మర్చిపోయినట్లే ఉన్నాడు. రాజు నేను ఇద్దరం కలిసి బయటకు వచ్చాం. సారథి కారుని డ్రైవ్ చేయటం నాకు అలవాటే. దోవలో వస్తూ ఉండగా రాజు జేబురుమాలతో భద్రంగా మడతపెట్టి దాచి ఉంచిన ఉత్తరం ఒకటి తీసి నా పక్కన పెట్టింది. వదిన, ఇంత క్రితం మీరు బజారు వెళ్లబోయే ముందు నువ్వు బట్టలు మార్చుకోవడానికి పైకి వెళ్ళినప్పుడు సారథి నన్ను పిలిచి బలవంతంగా ఈ ఉత్తరం చేతిలో పెట్టాడు. నువ్వు అది చదివితే నేను సారథి ఇంటికి ఎందుకు వచ్చానో నీకే తెలుస్తుంది. నేను కారు రద్దీ లేని వీధిలో రోడ్డు వారగా ఆపి అది తీసుకుని చదివాను. అందులో ఇలా ఉంది. ప్రేమైన రాజేశ్వరి, నేను వారం రోజుల నుంచి రాత్రింబవళ్ళు పడిన మదనలో నుంచి తేరుకున్న తర్వాతది ఉత్తరం. శ్రద్ధగా జాగ్రత్తగా ఆ పాఠం చదువు. మీనాని నా భార్యగా చేసుకోవాలి అని నేను ఒకప్పుడు ఓబలాట పడిన మాట నిజమే. మీనా అందం, ఐశ్వర్యం, ముఖ్యంగా వాళ్ళ అమ్మ వ్యక్తిత్వం నన్ను బలంగా ఆకర్షించాయి. చదువు మాత్రమే బాగా ఉన్న నేను అత్తవారుగా వీరి అండదండలు లభిస్తే జీవితంలో ఇంకా పైకి ఎగబాకొచ్చు అని ఆశించాను. కానీ రాను రాను నా భ్రమలు ఒక్కొక్కటి తొలగిపోసాగాయి. మీనా ఇంత మూర్ఖురాలు అని నేను కలలో కూడా అనుకోలేదు. ఆ అమ్మాయి మీద వాళ్ళమ్మ వ్యక్తిత్వపు ప్రచారం విపరీతంగా ఉంది. తల్లి నీళ్లు చూపించి వీ పాలు అంటే మీనా నిస్సంకోచంగా అవునంటుంది. అవి నిజంగా పాలే అని నమ్ముతుంది కూడా. ధనం, అహంకారం, మూర్ఖత్వం పుష్కలంగా గల మీనాతో భవిష్యత్తు ఊహించిన కొద్దీ నాకు కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లుగా ఉంది. మీనాతో ప్రధానం నాకు జరగడం లేదు. కృష్ణవేణమ్మ గారితో నేను ఈ విషయం చెప్పదలుచుకున్నాను. ఇది వాళ్ళ మీద ఎలా పనిచేస్తుందో నాకు తెలుసు. వాళ్లతో పోట్లాట జరిగిన తర్వాత నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. సాధ్యమైనంత త్వరలో ఢిల్లీ వెళ్ళిపోతాను. నాకు మీనాని చూసి తర్వాత డబ్బున్న అమ్మాయిలంటే హడలు పుట్టింది. వాళ్ళ జోలికే పోకూడదు అనిపిస్తుంది. చాలా సామాన్య కుటుంబంలోంచి వచ్చిన అమ్మాయిని చూస్ చేసుకోవాలి అనిపిస్తుంది. ఆ వ్యక్తివి నువ్వే ఎందుకు కాకూడదు? నువ్వు కృష్ణవేణమ్మ గారికి భయపడవలసిన అవసరం లేదు. నేను నిర్భయంగా ఆవిడికి నువ్వు నచ్చిన సంగతి చెప్పగలను. నిన్ను చూసిన తర్వాతనే నాకు రాబోయే భార్య ఇలా ఉండాలి సుమా అన్న అభిప్రాయం ఏర్పడింది. రాజేశ్వరి, నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో నాకు వెంటనే తెలియచెప్పాలి. నీకు ఇష్టమైతే క్లుప్తంగా ఇద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నువ్వు వీలు చూసుకుని సాయంత్రం లోపల ఒకసారి ఇక్కడికి వస్తే మనం అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. స్నేహితురాలకి అన్యాయం జరుగుతుందేమోననే శంక వదిలేయి. ఇందులో నువ్వు చేసిందేమీ లేదు. నన్ను ఆకర్షించాలని, నన్ను లోబరుచుకోవాలని ఎప్పుడూ నువ్వు ప్రయత్నించలేదు. నువ్వు రాకపోయినా నేను మీనాని చేసుకునేవాణ్ణి కాదు. కాబట్టి మీనాతో వివాహానికి నాకు విముఖత కలగడానికి నీకు ఎటువంటి సంబంధము లేదు. నా ఈ ఉత్తరం చూసి కూడా నువ్వు నాతో మాట్లాడడానికి నా దగ్గరకు రావనుకో, అది నేను అంగీకారంగా తీసుకుంటాను. ఈ సాయంత్రమే కృష్ణవేణమ్మ గారితో ఈ విషయం చెప్పి నువ్వు కూడా ఒప్పుకున్నావంటాను. నువ్వు వచ్చి మాట్లాడకపోతే సంపూర్ణంగా నా ఈ అభ్యర్థనను మన్నించి ఇష్టపడినట్లే అనుకుంటూ ఈ ఉత్తరం ముగిస్తున్నాను. ఉంటాను, మీ సారథి. చదవడం పూర్తి చేసి నేను నిట్టూర్పు విడిచాను. జాగ్రత్తగా మడతపెట్టి జేబురుమాల్లో భద్రపరిచి రాజు చేతికిచ్చాను. అది నిటారుగా కూర్చుని రోడ్డు వైపు చూస్తుంది. ఏమిటి నీ ఆలోచన అన్నాను. తక్షణం నన్ను నెమ్మలూరు పంపించేసే. నువ్వేం తప్పు చేశావని? నీకు తెలీదు. రాజు నా వైపు తిరిగింది. కళ్ళలో మళ్ళీ నీళ్లు తిరుగుతూ ఉండగా అంది, వదిన, నెమ్మలూరులో ఆ పెళ్లి గడవ మూలంగా కాస్త పట్నం వచ్చి నీ దగ్గర సరదాగా ఉంటే ఆ బాధంతా మర్చిపోగలను అనే ఆశతో ఒప్పుకుని వచ్చాను. ఇలాంటి విపరీతమైన సంఘటనలు ఎదురవుతాయి అంటే చచ్చినా వచ్చేదాన్ని కాదు. ఇందులో నా పొరపాటేది లేదని నువ్వు నమ్ముతావా వదిన? దానికి దుఃఖం వచ్చేసింది. నేను రాజు తలని నా భుజం మీదకి లాక్కున్నాను. ఏమిటో పిచ్చితను, ఇందులో నీ పొరపాటేమీ లేదని స్వయంగా సారథి ఒప్పుకుంటున్నాడుగా. నాకేమిటో చాలా భయంగా ఉంది. ఒక మాట చెప్పు, విషయం ఇంత దూరం వచ్చిన తర్వాత నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? నేనుంటే సమస్యలు ఇంకా తలెత్తుతాయి. ఎత్తని, ఏం జరిగినా నీ మంచికే అని నమ్ముతాను నేను. ఈరోజు ఈ ఉత్తరం చూడడం వల్ల నా మనసు ఎంత తేలికగా ఉంటుందో తెలుసా? వదిన, నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు. ఒక్క రెండు రోజులు ఓపిక పట్టు, నువ్వే తెలుసుకుందువు. కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ధైర్యంగా ఉండు. ఏది, ఉంటాను అని మాటివ్వు. నేను చెయ్యి చాచాను. రాజు నా చెయ్యి వెనక్కి లాక్కుంది.
నేను మారినట్లు మాట ఇవ్వలేదు. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.